హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఈరోజు నార్సింగి లొకేషన్లో ఉన్న గేటెడ్ కమిటీలో ఒక 2BHK రీసేల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఫుల్లీ ఫర్నిష్డ్ది అండ్ ఈ ప్రాపర్టీ అనేది నార్సింగి మెయిన్ రోడ్కి లొకేట్ అయ్యి ఉంది అండ్ 2.4 ఎకర్స్లో మనకి గేటెడ్ కమిటీ అనేది డెవలప్ చేశారండి. ప్రాపర్టీ ఏజ్ అయితే 3 ఇయర్స్ ఓల్డ్. టోటల్ 10 ఫ్లోర్స్ అపార్ట్మెంటు. మీకు అవుట్ సైడ్ వ్యూ అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను. వన్స్ మీకు అవుట్ సైడ్ కమ్యూనిటీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు వీడియోలో చూసిన తర్వాత ఫ్లాట్ ఇన్సైడ్ వ్యూ అనేది కూడా చూపిస్తాను. దాని తర్వాత మీ కమ్యూనిటీస్ కూడా ఏమేమి ఇచ్చారు కూడా డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తానండి. ఇప్పుడు ఇన్సైడ్ వ్యూ అనేది మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ ఫ్లాట్ సైజ్ అనేది 1200 స్క్వేర్ ఫీట్ అండి. 2BHK ఫ్లాట్. మీరు చూస్తుంది హాల్ ఏరియా, ఫాల్ సీలింగ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు టోటల్ కమ్యూనిటీ మొత్తం సరౌండింగ్ అంతా 10 ఫ్లోర్స్ అపార్ట్మెంట్ టవర్స్కి మొత్తం 70% ఓపెన్ స్పేస్ అండి. వెంటిలేషన్ లైట్ అవైలబిలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఇన్సైడ్ కమ్యూనిటీలో. మనకి HMDA రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. మీకు హాల్ ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. మొత్తం వుడ్ వర్క్ అంతా ఇంక్లూడ్ చేసి మనకు ప్రైస్ అనేది కోట్ చేశారు. మీకు హాల్ ఏరియా, టీవీ యూనిట్ అనేది ఇంతసేపు కవర్ చేశాను. నెక్స్ట్ మీకు డైనింగ్ స్పేస్, కిచెన్ ఏరియా కూడా కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది మనకు డైనింగ్ స్పేస్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది డైనింగ్ స్పేస్కి అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. మన హ్యాండ్ వాష్ ఏరియా, ఫాల్ సీలింగ్ ఏరియా కూడా మీకు కవర్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు పూజా గది అనేది కవర్ చేస్తున్నానండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది పూజా గది స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు ఫ్లాట్లో. రెంటల్ పర్పస్ మీద ఏమీ, రెంటల్ ఇన్కమ్ బేస్ మీద ఏమీ కన్స్ట్రక్షన్ చేయలేదు. ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నప్పటి నుంచి స్టే చేస్తున్నారు. ఇది మనకు డైనింగ్ స్పేస్కి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అండ్ మీకు కింద ఏరియా అనేది టవర్స్. కింద మనకు ల్యాండ్స్కేపింగ్ వర్క్ కవర్ చేస్తున్నాను. బాల్కనీ వ్యూ అనేది ప్రజెంట్ ప్రాపర్టీ సేల్కి రీజన్ ఏంటంటే వీళ్ళు న్యూ ఫ్లాటు 4BHK అనేది పర్చేస్ చేసుకున్నారండి వేరే గేటెడ్ కమిటీలో. అందువల్ల ఈ 2BHK ఫ్లాట్ అనేది సేల్ చేసి కొత్త ఫ్లాట్లోకి మూవ్ అవుతున్నారు. ఈ మీకు కిచెన్ ఏరియా అనేది ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మొత్తం వుడ్ వర్క్ అనేది, కండిషన్ మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారండి. మనకు ఫ్లాట్ అనేది వుడ్ వర్క్ వీలే దగ్గరుండి చేయించుకున్నారు ఫ్లాట్ పర్చేస్ చేసుకొని. ప్రజెంట్ బ్యాంక్ లోన్ రన్ అవుతుందండి ప్రాపర్టీ మీద. మీకు వాటర్ ప్యూరిఫైయర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు డైనింగ్ స్పేసు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు హాల్ ఏరియా, డైనింగ్ స్పేసు, డైనింగ్ స్పేస్కున్న అటాచ్డ్ బాల్కనీ కవర్ చేశాను. ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్ అండి. వార్డ్రోబ్స్ కవర్ చేస్తున్నాను అండ్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. మనకు వర్క్ స్టేషన్ కూడా ఇక్కడ వీడియోలో చూస్తున్నారు. మనకు ఏసీ యూనిట్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. బెడ్రూమ్ ఏరియా అనేది మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేశాను. మీకు అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతానండి. చూడండి మనకు వాష్రూమ్, మనకు వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, స్పేషియస్గా ఉంది. వన్స్ ఫ్లాట్ కవరేజ్ అనేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లబ్ హౌస్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అమెనిటీస్ ఏమేమి ప్రొవైడ్ చేశారనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. మనం ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లో, చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనకు ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు. మనకు డైనింగ్ స్పేస్కి ఒక బాల్కనీ ఉంది, కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ ఉంది అండ్ మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఉందండి. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్, 2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు. టోటల్ ఫ్లాట్ సైజ్ అయితే మనకు 1200 స్క్వేర్ ఫీట్ అండి. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. ఫ్లోర్ ప్లాన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది మనకు దీనికి సంబంధించిన బాల్కనీ స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. మనకు బాల్కనీస్ ఎక్కువ ఉండడం వల్ల వెంటిలేషన్ లైట్ అనేది చాలా బాగుందండి. మీకు అవుట్ సైడ్ బాల్కనీ వ్యూ కూడా మీరు వీడియోలో చూస్తున్నారు. ఇప్పుడు ఫ్లాట్ ఏరియా మొత్తం కవర్ చేశాను. ఇప్పుడు పార్కింగ్ ఏరియా అనేది మీకు కవర్ చేస్తాను. 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇచ్చారండి. మీకు పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను వీడియోలో.
చూడండి, మనకు పార్కింగ్ స్పేస్ అనేది చాలా, మనకు యాక్చువల్గా పార్కింగ్ స్పేస్ పరంగా చూస్తే మనకు విడ్త్ సైజ్ అనేది చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు చిల్డ్రన్ ప్లే ఏరియా, ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, కవర్ చేస్తాను క్లబ్ హౌస్ ఏరియా డీటెయిల్స్ అనేటివి. ఇది ఇన్సైడ్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యూ అండి, చూపిస్తుంది. ప్లే జోన్స్ ప్రొవైడ్ చేశారు మనకి, మనకి జెన్ గార్డెన్, మెడిటేషన్ ప్లాజా, సిట్అవుట్స్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారండి. అవుట్ సైడ్ వ్యూ అనేది, టవర్స్కి సెట్ బ్యాక్స్ మీరు వీడియోలో చూస్తున్నారు. మనకు జిమ్ అనేది ప్రొవైడ్ చేశారండి, ఇండోర్ గేమ్స్ ఉంది, మెడిటేషన్ ప్లాజా ఉంది, గెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మీకు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. నేను డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి. ఇప్పుడు మీకు కిడ్స్ పూల్ అండ్ అడల్ట్ పూల్ అనేది మొత్తం రెండు కవర్ చేస్తున్నాను. మన నార్సింగి సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గానే ఉంటుందండి మనకి ఈ గేటెడ్ కమిటీ అనేది. మనకి ఇన్సైడ్ టెంపుల్ కూడా ప్రొవైడ్ చేశారు కన్స్ట్రక్షన్ చేసి. మనకి టెంపుల్ ఫెసిలిటీ అనేది చాలా కొద్ది కమ్యూనిటీస్లోనే అవైలబుల్ ఉందండి. ఈ టెంపుల్ ఏరియా, మనకి టెంపుల్ పక్కనే క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేశారు. టెంపుల్ అండ్ పక్కనే మనకు క్లబ్ హౌస్ ప్రొవైడ్ చేశారు. ఇదంతా క్లబ్ హౌస్ అండి, ఇందులో అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి.